దగ్గరా పోలీస్ కేసు చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తావరా రారా ఏ బతుకున్నారా పద హాస్పిటల్ తీసుకెళ్దాం పాప అవతల లిఫ్ట్ లిఫ్ట్ అని అడిగినప్పుడు మనం పారిపోయే వాళ్ళం ఇప్పుడు అడగకుండానే లిఫ్ట్ చేయాల్సి వచ్చింది లిఫ్ట్ చేయక్కలేదు బాబు లిఫ్ట్ ఇస్తే తాను పైవాడే చూసుకుంటాడు న్యూ అపాయింట్మెంట్ అవునన్నా ఎందుకు రాలేచావు గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా నేనేం చెబితే అది చేస్తావా నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేని కోసం రా అన్నం కోసం అన్నా అన్న ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో రేయ్ అన్నా వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు వీడి మీద ఒక్క అన్నేసించండి వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా కారెక్కడ మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాన్రా అరే నాలో వర్లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాన్రా ఓ లవ్లీ ఈవినింగ్ నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది తనకు బుల్లి కారు కావాలని కానీ నాకప్పుడంత స్తోమత లేదు అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లీకి ప్రజెంట్ చేద్దామనుకున్నాను కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా ఎంత ఘోరం జరిగిపోయింది ఆ తర్వాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా కానీ నా లల్లి నాకు దొరకలేదు ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నానరా కారుకి చట్ట కొట్టినోడ్ని ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తేరాలి సార్ ఏంట్రా ఎక్స్ట్రా వచ్చిందా కాదు కలెక్షన్ వచ్చింది సార్ ఏంటి కొంచెం డబ్బు తగ్గినట్టుంది కొంచెం అవసరం అయ్యి ఆ ముక్క నేను టెన్షన్ పడక ముందే నువ్వు నాకు చెప్పాలి అసలు నేను టెన్షన్ పడినని నీ అలవాలు వచ్చిన తంపేస్తారు పిచ్చి పిచ్చి గుడ్ మార్నింగ్
మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ బ్లూట్ అయ్యా అదంటే నా చాలా ఇష్టం నేను చచ్చరేమను డబ్బు కావాలి సంతాన తీసుకెళ్ళు బ్లూట్ అయ్యా కావాలంట ఆ నన్ను టెన్షన్ పెట్టకుండా ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు ఎందుకు వచ్చారు మేము ఔత్సాహిక కళాకారులం సార్ మీ క్లబ్ లో పాట పాడే అవకాశం ఏమన్నా అడగడానికి వచ్చాం दंड पड़ता है టెన్షన్ 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 ఏ టెన్షన్ వాడేవడో ప్లేట్ తో ఎత్తిపాలు కొట్టాడు ఏంటయ్యా వాడ పావులా చూపులు ఏంటి కొత్త వాళ్ళకి లైఫ్ లో చచ్చిన అవకాశం ఉందని నేను టెన్షన్ తీసుకున్నాను నన్ను టెన్షన్ పెట్టకుండా మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి సార్ సార్ మీ టెన్షన్ పడకుండా నేను చెప్పేదేనండి నిజంగా మేము అందరం కొత్త వాళ్ళం అనుకుంటున్నారా ఎవరెస్ట్ శిఖరం గురించి తెలియనాడు ఉంటాడేవా గానీ ఎవరెస్ట్ ఆర్కెస్ట్రా అంటే తెలియనాడు ఉండడు సార్ ఇది కొత్త టెన్షన్ నాకు మీ మీద సార్ మన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెయిన్ ఆర్కెస్ట్రా మాదే అది చూసే చంద్రబాబు నాయుడు గారు టెన్షన్ పడ్డారా లేదు సార్ శ్రమదానానికి మమ్మల్ని ట్యూన్ చేయమన్నారు కదలుదాము రండి మనం జన్మభూమికి తరపపంపపం తల్లిపాల రుణం కొంత తీర్చడానికి తరపపంపపం అంతేందుకు సార్ ఎర్ర సైన్యం ఉసే రామలమ్మ పెళ్లి పందిరి ఈ సినిమాలన్నిటికీ ట్యూన్స్ ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు అంటే మాత్రం శ్రీనివాస్ అని మీరు అనుకుంటారు కానీ కాదు మేమే పేరు ఆయనది ట్యూన్స్ మావి నిజమా సార్ వాడు చెప్పేదంతా అబద్ధం మాకేమీ ఎక్స్పీరియన్స్ లేదు కానీ కాన్ఫిడెన్స్ ఉంది మాకు అవకాశం ఇస్తే మేమేటో ప్రూవ్ చేసుకోగలం మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే రండి అప్పుడు నేను అవకాశం ఇస్తాను ఈ లోపల నువ్వు టెన్షన్ పెట్టదు వెళ్ళండి 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 రే నువ్వు మ్యూజిషియన్ గా పనికిరావు మ్యూజిషియన్ గా ప్రాక్టీస్ చేసుకో బాబాయ్ అలా చూడగా బాబు నాకు అసలు టెన్షన్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి బాబాయ్ టెన్షన్ 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 Take it easy, Sanjay. Forget it. నేను చాలా అప్సెట్ అయ్యాను. Thank you, Swapna. Swapna, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? రేయ్, వీళ్ళందరూ ఎర్రా? నువ్వు హెడ్ డౌన్ చేయగానే వాళ్ళు హెడ్ ఏక్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు. రేయ్, స్వప్న కోసం నువ్వు వెయిట్ చేసినా అది వాడికి ప్లస్ అవుతుందిరా. స్వప్న నువ్వెంతగా ప్రేమిస్తున్నావో స్వప్న కంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా స్వప్న దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేసేరా. నువ్వు చెప్పక వాడు చెప్పక ప్రేమ దేశంలో టాపులాగా ఆ అమ్మాయిని హింస పెట్టకండ్రా. చెప్తే ఓకే అంటుందంటావా? ఓకే అంటుందో నో అంటుందో చెప్పడం గానీ మొత్తానికి రెండిట్లో ఏదో ఒకటి అంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆలోచించవచ్చు. భయమేస్తుందిరా? నిజమైన ప్రేమ మొదట్లో భయాన్ని ఆ తర్వాత చచ్చేంత సాహసాన్ని ఇస్తుందిరా. సాహసం చేయరా డిబ్బక. ఏయ్ కాశీ, హాయ్ సంజయ్. నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. రెస్టారెంట్కి వెళ్దాం కార్యక్రమం.